కృష్ణజలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మంత్రులు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా ఇప్పుడు రైతులు కూడా ఎంట్రీ ఇచ్చారు. కృష్ణజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ తెలంగాణ హైకోర్టుకు ఎక్కారు ఏపీ రైతులు. కృష్ణా జిల్లాకు చెందిన రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ, కేఆర్ఎంబి, తెలంగాణ జెన్కో, తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు, ఏపీ ఇరిగేషన్ శాఖలను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్లు. 100% తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా జూన్ 28న తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఆ జీవోను సస్పెండ్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని విడుదల చేయడం వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటారని పేర్కొన్నారు కృష్ణా జిల్లా రైతులు. మీ వాయిస్ బీప్ సౌండ్ వస్తుంది, కానీ మీ గొంతు వినిపించట్లా. కృష్ణజలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మంత్రులు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా ఇప్పుడు రైతులు కూడా ఎంట్రీ ఇచ్చారు. కృష్ణజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ తెలంగాణ హైకోర్టుకు ఎక్కారు ఏపీ రైతులు. కృష్ణా జిల్లాకు చెందిన రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ, కేఆర్ఎంబి, తెలంగాణ జెన్కో, తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు, ఏపీ ఇరిగేషన్ శాఖలను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్లు. 100% తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా జూన్ 28న తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఆ జీవోను సస్పెండ్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని విడుదల చేయడం వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటారని పేర్కొన్నారు కృష్ణా జిల్లా రైతులు. కృష్ణా జలాల జల వివాదంకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శశి, హలో. కృష్ణా జలాల విషయంలో ఇప్పటికే చాలా వరకు కూడా వాదనలు ప్రతివాదనలు నడుస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా ఇప్పటికే రాష్ట్రాల మంత్రులు కావచ్చు, అలాగే నేతల మధ్య మాటల సూటాలు కూడా పేరుతున్నటువంటి సందర్భం, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాను ఏపీ వాళ్ళు తీసుకెళ్తున్నారని, ఏపీకి సంబంధించిన నీటి వాటాను తెలంగాణ వాళ్ళు తీసుకెళ్తున్నారని ఒక వాదోపవాదాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ వివాదంలోకి రైతులు కూడా ఎంట్రీ ఇచ్చారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనకు బాధపడుతుంది, అక్రమంగా నీటిని చోరీ చేస్తుందంటూ కూడా ఇక ఏపీ రైతులు తెలంగాణ హైకోర్టు మెట్టెక్కడం కూడా జరిగింది. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ, అలాగే కేఆర్ఎంబి, తెలంగాణ జెన్కో, తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు, ఇరిగేషన్ శాఖలను ప్రతివాదులుగా ఇందులో చేర్చడం కూడా జరిగింది. 100% తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయాలంటూ ప్రభుత్వం, విద్యుత్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనిచేయాలంటూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే జూన్ 20న తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఆ జీవోను స్పష్టం చేయాలంటూ కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. ఇక ఇదే కాకుండా విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని విడుదల చేయడం వల్ల ఏపీకి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా దెబ్బతినేటటువంటి అవకాశం అయితే ఉంటుంది, ఇక పంటలకు సాగనీరు అందేటటువంటి అవకాశం కూడా ఉండదంటూ కూడా కృష్ణా జిల్లా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా రైతులు కొంతమంది హైకోర్టు మెట్టెక్కడం జరిగింది. తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే నిన్న వరకు కూడా
ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు అలాగే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే మధ్యన మాత్రమే ఈ వివాదం కొనసాగింది. అయితే ఈ వివాదం ఏదైతే ఉందో ఇప్పుడు హైకోర్టు వరకు కూడా వెళ్ళింది కాబట్టి దీనిపైన హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, వీడి పంపకాల విషయంలో హైకోర్టు ఏం చెప్తుందనే విషయం అయితే ఇప్పుడు సస్పెన్స్ మారిందనే తెలుస్తుంది. మొత్తానికి హౌస్ మోషన్ పిటిషన్ ఈ రోజు లేదా రేపు విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పిటిషన్ విచారణ అనంతరం మరికొంత విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కృష్ణా జలాల నీటి వివాదం మాత్రం ఇంకా ముదురుతోందని తెలుస్తోంది. థ్యాంక్ యూ శశి.